అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలనియు అనేక శ్రమలు అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించిరి ఈ వచ్చినములో హెచ్చరించిరి అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం మరి ఈ వచ్చినములో పౌలు బర్ణబ వీరిద్దరూ సేవ చేస్తూ మరి లుస్త్రాకును ఇకోనియాకును అంత్యోకాయకును తిరిగి వచ్చి శిష్యుల శిష్యుల మనసులను దృఢపరిచి ఆ శిష్యులను ఈ పౌలు బర్ణభాలు హెచ్చరిస్తూ ఉంటున్నారు ఏమని హెచ్చరిస్తున్నారంటే విశ్వాస మందు నిలకడగా ఉండాలి అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటున్నారు దేనిలో నిలకడగా ఉండాలి విశ్వాసం నిలకడగా ఉండాలి పద్నాలుగు అధ్యాయంలో మరి పదమూడవ అధ్యాయంలో దేవుని కృపయందు నిలకడగా ఉండాలని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పద్నాలుగు అధ్యాయంలో విశ్వాసమందు నిలకడగా ఉండాలని హెచ్చరిస్తూ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ పౌలు భరణ ఇద్దరు సేవ చేస్తూ మరి ఆ శిష్యులను అంటే ప్రభుని అంగీకరించిన ప్రభు ప్రజలను హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నారు ఏమని హెచ్చరిస్తున్నారంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలని హెచ్చరిస్తూ ఉంటున్నారు ప్రిల్లరా మన జీవితంలో విశ్వాసమందు నిలకడగా ఉండాలి దేనిలో విశ్వాసములో అంటే మనము మరి కొన్ని రోజులు విశ్వాసం కలిగి ఉంటూ కొన్ని రోజులు విశ్వాసము లేని వారంగా మనం ఉండకూడదు ప్రిల్లరా విశ్వాసము కలిగి మనము కొనసాగుతూ ఉండాలి విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు విశ్వాసము లేని వారంగా మనం ఉండకూడదు విశ్వాసములో నిలకడగా ఉండడం అంటే ప్రిలరా మన యొక్క యాత్ర జీవితం అంతట్లో విశ్వాసము కలిగి మనం కొనసాగుతూ ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనము పరిశీలించవచ్చు మత్స్వార్థ పదిహేనవ అధ్యాయంలో కణాను స్త్రీని గురించి రాయబడింది ఈమె మరి ఇస్రాయలీరాల లేకపోతే అన్యురాల అంటే ఈమెవరు అన్యురాలు ఎవరు ఎవరంటే అన్యులు కాబట్టి ఇప్పుడు కనాను స్త్రీ ఎవరు ఎవరంటే అన్యురాలు అన్నిరాలుగుని యొక్క కణాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం బట్టి తన కుమార్తె బహు బాధపడుతున్నప్పుడు విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చింది ప్రభువు స్వస్థపరుస్తాడు తన కుమార్తెను బాగు చేస్తాడనే విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చింది వచ్చి తన కుమార్తెని గురించి ప్రభుతో చెప్పింది ప్రభుని వేడుకుంది వేడుకున్నప్పుడు ప్రభు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె వేడుకున్నా కూడా ఆమెకు జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోతా ఉన్నాడు అయితే ఆమె విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు గమనించిన విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చింది తనకున్న అక్కర ప్రభుత్వ చెప్పుకుంది ప్రభు ఏమాత్రం జవాబు ఇవ్వకుండా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు ఆ పరిస్థితుల్లో ఆమె విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు విశ్వాసం కలిగి ప్రభును వెంబడిస్తూ ఉంది మరలా ప్రభుని అడుగుతూ వచ్చింది అప్పుడు ప్రభు ఏమన్నాడంటే మరి ఆ సందర్భంలో అన్యులను కుక్కలతోనూ ఇస్రాయిలను పిల్లలతో పోలుస్తూ వచ్చాడు ఏమన్నాడంటే పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు అన్నాడు అంటే ఇస్రాయేలీలు పిల్లలు అంటే ఇస్రాయేలీలను పిల్లలతో పోల్చాడు అన్యులనేమో కుక్క పిల్లలతో పోలుస్తూ వచ్చాడు అంటే ఇప్పుడు ఆమెను ఏమన్నట్టు కుక్క అన్నట్లు అనమాట పిల్లరా ఆ మాటలు ప్రభు మరి ఉపయోగించినటువంటి ఆ యొక్క మాటలు కొంత ఆమెకు బాధ కలిగించే మాటలే అయినప్పటికీ బాధ కలిగించే పరిస్థితి ఆమెకు ఎదురవుతా వచ్చింది అయినప్పటికీ ఆమె విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు ఏమంటా వచ్చిందంటే అవును ప్రభు మరి కుక్క పిల్లలు కూడా మరి బల్ల మీద నుంచి పడి పిల్లల బల్ల మీద నుంచి పడి ఆ రొట్టె ముక్కలను తింటాయి కదా అని చెప్పి అంటా ఉంది గమనించని సందర్భంలో ఆమె జీవితంలో కొంత బాధ కలిగించే పరిస్థితి ఎదురైనప్పటికీ విశ్వాసాన్ని మాత్రము వదలలేదు మొదటేమో ఏ ఏమాత్రం జవాబు ఇవ్వకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు అయినా విశ్వాసం వదిలిపెట్టలేదు తర్వాత ఏమో బాధ కలిగే విధానంలో ప్రభు మాట్లాడాడు అయినా కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టుకున్న విశ్వాసం కలిగి ఆమె మరి ప్రభుని వెంబడించి ప్రభుని పదే పదే అడిగి ప్రభు ద్వారా మేలు పొందుతా వచ్చింది ఏ మేలు పొందింది ఏ మేలు పొందుతా వచ్చింది ఆమె కుమార్తెకున్నటువంటి ఆ యొక్క దయ్యం ఏం చేయబడింది అంటే వెనగొట్టబడింది ప్రభు అన్నాడు అమ్మాని విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు చూడండి ఆమె విశ్వాసం కలిగిన స్త్రీగా ఉంది విశ్వాసము కలిగి ఆమె మరి విశ్వాసంలో నిలకడగా ఉంటా వచ్చింది చివరికి ఆమె జీవితంలో ప్రభు ద్వారా మేలు పొందుతూ వచ్చింది పిల్లలు గమనించని సందర్భంలో మరి ఈ కణాను స్త్రీ విశ్వాసము కలిగి జీవిస్తా వచ్చింది కొన్ని ప్రతికృతులు ఎదురైనప్పటికీ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు విశ్వాసం వదిలిపెట్టుకుని విశ్వాసం కలిగి కొనసాగుతూ వచ్చింది చివరికి ప్రభు ద్వారా మేలు పొందుతా వచ్చింది మనం కూడా ఎన్ని ప్రతికూలతలు మనకు ఎదురైనప్పటికీ మరి ఎన్ని బాధలు మనకు సంభవించినప్పటికీ ఎన్ని ఇబ్బందులు మనకు ఎదురైనప్పటికీ మన విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా విశ్వాసము కలిగి మనం కొనసాగాలి ఆ కనాన స్త్రీ ఎలాగైతే అన్నిరాలుగా ఉన్నప్పటికీ మరి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసం కలిగి కొనసాగిందో అలాగ మనము కొనసాగాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది మరి ఇస్రాయిలు జీవితాలను మనం చూసినప్పుడు ఇస్రాయిలీలు ఎలా ఉన్నారు అంటే విశ్వాసమును కోల్పోయిన వారుగా ఉన్నారు అంటే కొన్ని సందర్భాల్లో విశ్వాసం కలిగి ఉన్నారు కొన్ని సందర్భాల్లో విశ్వాసము లేనివారుగా ఉంటా వచ్చారు అంటే వాళ్ళు విశ్వాసముందు నిలకడగా లేరు మనం గమనించవచ్చు నిర్గమాకణ పద్నాలుగు అధ్యాయంలో చివరి వచ్చినములో వారు యుహోవైన నమ్మిక ఉంచినట్లుగా రాయబడింది ఎందుకు నమ్ముకు ఉంచారు దేవుడు అక్కడ అద్భుతం చేశాడు ఎర్ర సముద్రం పాయలుగా చేసి ఆరి నేల మీద వారిని మరి నడిపించిన వాడుగా ఉన్నాడు ఆ ఎర్ర సముద్రం దాటించిన వాడుగా ఉన్నాడు ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి వారెంతో మరి ప్రభు మీద విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు ఆ తర్వాత మనం చూస్తే వారికి మరి ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు ప్రభు మేలు చేసినప్పుడు విశ్వాసము కలిగి ఉన్నటువంటి ఇస్రా ఏలీలు శ్రమ రాగాని ఆపద రాగాని ఇబ్బంది కలగగానే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు కీర్తన డెబ్బై ఎనిమిది పొందొందులు మనం చూస్తే ఈ అరణ్యములో ఆయన ఆహారం సిద్ధపరచగలడా అని పలుకుతా వచ్చారు చూడండి అరణ్యంలోకి వచ్చారు అరణ్యములు వాళ్ళకి ఏమి లేదు ఆహారం లేదు అంటే ఇప్పుడు కొరత అనేది ఏర్పడింది లోటు అనేది ఉంది వాళ్ళకి ఏమంటున్నారు ఈ అరణ్యములో ఆయన ఆహారాన్ని సిద్ధపరచగలడా అంటున్నారు ఈ మాట మరి వాళ్ళు పలికారు అంటే వాళ్ళు ఏమి లేనట్టు మనకు అర్థమవుతుంది విశ్వాసము లేనట్టు అర్థమవుతుంది ఈ అరణ్యంలో దేవుడు ఆహారాన్ని సిద్ధపరచగలడు అని పలికినట్లయితే వాళ్ళు ఏమున్నట్టు విశ్వాసం ఉన్నట్లు ఈ అరణ్యంలో దేవుడు ఆహారం సిద్ధపరచగలడా అని పలికారు కనుక వాళ్ళు ఏమి లేదు విశ్వాసము లేదు అంటే ప్రియుల వారి జీవితంలో మరి ఒక బాధ రాగానే ఇబ్బంది కలగగానే విశ్వాసం కోల్పోతా వచ్చారు అంటే విశ్వాసం అందు వాళ్ళు స్థిరంగా లేరు విశ్వాసం అందు నిలకడగా లేరు ప్రభు మేలు చేసినప్పుడే విశ్వాసం కలిగి ఉంటున్నారు అలాగే శ్రమలు బాధలు రాగానే విశ్వాసం ఇక వారిలో ఉండడం లేదు మనం కూడా కొన్నిసార్లు ఇలానే ఉంటాం ప్రభు మేలు చేసినప్పుడు ప్రభు సహాయం చేసినప్పుడు ప్రభు మన అక్కర్లు తీరుస్తూ ఉన్నప్పుడు ప్రభు మీద ఎంతో విశ్వాసం కలిగి కొనసాగుతాం అయితే బాధ రాగానే శ్రమ రాగానే కష్టం రాగానే ఇబ్బంది కలగగానే దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసం మనలో ఉండదు పిల్లరా మరి విశ్వాసం కోల్పోతూ ఉంటున్నాం మనం కాబట్టి ఇస్రాయలీల వల్ల మన స్థితి ఉందేమో మనం పరిశీలన చేసుకోవాలి పిల్లరా అన్నిరాలుగా ఉన్నప్పటికీ ఆ కానాను స్త్రీ అయితే మరి ప్రతికూలత ఎదురైనా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసము కలిగి జీవించి ఎంతో ప్రభు ద్వారా మేలు పొందింది ఇస్రాయీలీలు అయితే మరి ప్రభు మేలు చేసినప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారు శ్రమ బాధ రాగా అని విశ్వాసం కోల్పోయారు దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం వరకు దూరం అయిపోయింది ఎలా దూరం అయింది అవిశ్వాసము చేతనే వారు కాణాన్లో ప్రవేశించలేకపోయారని చెప్పి రాయబడింది దీన్ని బట్టి అవిశ్వాసము చేతనే అంటే విశ్వాసములో వాళ్ళు నిలకడగా లేరు గనక మరి విశ్వాసం కోల్పోయారు కనుక వారు దేవుడు ఏ ఆశీర్వాదాన్ని తివ్వాలనుకున్నాడు ఆశీర్వాదాన్ని దూరం చేసుకున్నారు అంటే కానాన్లో వారు చేరలేకపోయారు గమనించండి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కనాన స్త్రీ అయితే విశ్వాసం కలిగి ఉండి విశ్వాసం నిలకడగా ఉండి మేలు పొందింది ప్రభు ద్వారా ఇస్రాయల్ అయితే విశ్వాసములు నిలకడగా లేక వారెంతో దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటా వచ్చారు మనం ఎవరి వలె ఉన్నాం విశ్వాసం ఉంది నిలకడుగా ఉన్నా కనాన స్త్రీ వలె మనం ఉన్నామా ఉంటే మంచిది లేక మరి విశ్వాసం నిలకడగా లేకుండా ఉన్న ఇస్రాయిల్ వలె ఉన్నామా ఒకవేళ ఇస్రాయిల్ వలె మనం ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్న ప్రభు నాలో సరైన విశ్వాసం లేదు విశ్వాసం అందు నిలకడగా నేను ఉండట్లేదు నన్ను క్షమించయ్యా ఇక నైనా విశ్వాసం నిలకడగా ఉండేదాని కొరకు నాకు సహాయం చేయమని ప్రభువుని వేడుకోవాలి పిల్లరా మరి విశ్వాసం నిలకడగా ఉండాలని హెచ్చరిక చేయబడుతుంటుండగా విశ్వాసం అందు మనం నిలకడగా ఉంటూ ప్రభు ద్వారా మనము మేలు పొందుకోవాలి oh, <laughs> you